హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం బీట్రూట్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం 7 to 8 బీట్రూట్ చిన్న చిన్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు, చింతపండు పేస్ట్ చేసేసుకున్నాము. ఉడకబెట్టేసి చింతపండు పేస్ట్ తీసుకున్నాము. ఇన్ని బీట్రూట్స్కి నేను ఇన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 10 ఉంటాయి. ధనియాలు కొంచెం నూనె, తాలింపుకి విడిగా మనం తర్వాత తాలింపుకి ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు బీట్రూట్ చట్నీ చేయడానికి ఫస్ట్ మనం ఒక ప్యాన్ ఫ్లేమ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడయ్యాక మనం బీట్రూట్ని నూనెలో వేయించుకుందాం. బీట్రూట్ చాలా మంచిది హెల్త్కి. ఐరన్ పట్టాలంటే బీట్రూట్ తినాలి డైలీ. ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి డైజెషన్ ఇష్యూస్ అవన్నీ ఏమి ఉండవు. సో బీట్రూట్ని ఇదొక విధంగా తినొచ్చు. ప్యాన్ హీట్ అయ్యాక మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్, నూనె వేడయ్యాక మనం బీట్రూట్ పీసెస్ ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. బీట్రూట్ ముక్కలు కొంచెం వేగాలి, వేగినాక పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుందాం, కొద్దిగా కుకింగ్ ప్రాసెస్ తొందరగా అయితే సరిపడగా ఉప్పు. కలుపుకున్నాక కాసేపు ఇంకా ఫ్రై అవ్వాలి. 10 మినిట్స్ తర్వాత బీట్రూట్ సాఫ్ట్గా అయిపోయింది. ఒకసారి తీసుకోండి. ఇందాక మనం బీట్రూట్ స్కిన్ పీల్ చేసేసి చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతాయి. ఎంత చిన్న పీసెస్ ఉంటే అంత టైం టేకింగ్ ప్రాసెస్ తగ్గిద్ది. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం. నేను ఈ పచ్చిమిర్చిని 2-3 పీసెస్లో కట్ చేసేసి వేస్తున్నా. ఈ పొడి వేగినాక మనం మిక్సీ పెట్టేసుకుందాం. వీటితో పాటు నేను కొంచెం ధనియాలతో బీట్రూట్ ఏదైతే వాసన ఉంటుందో అది పోతుంది, మంచి టేస్ట్ ఉంటుంది. అందుకని కొంచెం ధనియాలు, కొన్ని వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసి కలుపుకోండి. ఇప్పుడు
ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. అన్నీ వేగాక చింతపండు వేసుకుందాం. ఇప్పుడు అన్నీ వేగిపోయినాక చింతపండు పేస్ట్ వేద్దాం. ఇది ఉడకబెట్టిన చింతపండు పేస్టే కాబట్టి ఎక్కువసేపు వేగక్కర్లేదు. జస్ట్ మిక్స్ చేసి ఆ వేడి మీద వేగినంత చాలు. ఒక 2 మినిట్స్ ఉంచేసి దీన్ని మిక్సీ పట్టుకున్నాం. మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకుంటాం. ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవచ్చు. కూల్ అయినాక మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు మనం మిక్సీ వేసేసుకున్నాం. ఈ మిక్సీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు, బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ ఫ్రై చేసుకొని మనం ఫైన్ పేస్ట్లో చేసుకున్నాం. కొంచెం వాటర్ పోసుకున్నాం. ఈజీగా నలిగింది. ధనియాల వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇలాగా ఫైన్ పేస్ట్లో అయిపోయింది. మనకి ఇలాగే కావాలి. మనం దీన్ని పోపు వేసుకున్నాం. ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నాం. ఇప్పుడు పోపుకి కావాల్సిన ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ పోపు గింజలు అన్నీ వేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు, గోల్డెన్ బ్రౌన్ అవుతున్నాయి. ఈ స్టేజ్లో కరివేపాకు వేసుకుందాం. అప్పుడు 2 ఎండుమిర్చి, ఫ్లేమ్ కొంచెం హైలో పెడుతున్నా.
ఫ్రై అయిపోయినాక బీట్రూట్ పేస్ట్ వేసేసుకుందాం. ఇంకా మనం ఇది సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో నీళ్లు పోసుకున్నా మిక్సీ పట్టేటప్పుడు ఇది తాలింపు వేసేటప్పుడు ఫ్రై చేసాం కాబట్టి ఇది ఒక వారం వరకు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీ టేస్టీ బీట్రూట్ పచ్చడి రెడీ. Thanks for watching. Please like, share and subscribe to my channel. Thank you.